అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు వివిధ చోరీ కేసులలో సుమారు 4,65,000 రూపాయల విలువ గల సొత్తును రికవరీ చేశారు. డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం 3 బైకులు, 1 ల్యాప్టాప్, వాచ్, పెన్ డ్రైవ్లు రికవరీ చేశామని మీడియా సమావేశంలో తెలిపారు. బీహార్కి చెందిన ఎయిర్టెల్ ఉద్యోగి మొహమ్మద్ జిల్సన్ తుని రైల్వే స్టేషన్లో దిగి బైక్పై నర్సీపట్నం వైపు వెళ్తుండగా పాయకరావుపేట షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో 3 వ్యక్తులు అడ్డగించి అతని వద్ద నుంచి ల్యాప్టాప్, వాచ్, పెన్ డ్రైవ్లు, ఏటీఎం కార్డులను లాక్కొని అతని మెడ చేతిపైన గాయపరిచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ మొహమ్మద్ జిల్సన్ని వారి కంపెనీ ఉద్యోగులు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి ఒక మైనర్తో సహా 5 గురిని అరెస్ట్ చేశారు. వారంతా గంజాయి దొంగతనాలు, దారి దోపిడీలు వంటి వివిధ కేసుల్లో పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. ముద్దాయిలందరూ పాయకరావుపేట, తుని, పాడేరు ప్రాంతాలకు చెందినవారు అని పోలీసులు తెలిపారు. రికవరీ చేయబడిన 3 బైకులు విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయబడ్డాయని డిఎస్పీ తెలిపారు. ఈ మిడ్ నైట్ బీహార్కు చెందిన మహమ్మద్ దిల్సన్ అని ఒక వ్యక్తి తుని రైల్వే స్టేషన్లో దిగి అతను తాను మన పాయకర నర్సీపట్నం వెళ్ళే రోడ్లో తాండవా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా 1-3 వ్యక్తులు అతన్ని అటగించి అతను దగ్గర ఉన్న ల్యాప్టాప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అతను రెసిస్ట్ చేశాడు. ఆ టైంలో 3 వ్యక్తుల్లో ఒక అతను కత్తి తీసి అతని చేతి మీద గాయం చేసి అతను భయపడిపోయి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇచ్చేశాడు. అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు. తర్వాత చేతికి ఉన్న వాచ్ కూడా ఇచ్చాడు. ఈ తర్వాత అతను ఎయిర్టెల్లో ఫీల్డ్ ఇంజనీర్, దగ్గరలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి చెప్పాడు ఈ విషయం. వాళ్ళు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మన పోలీస్ స్టేషన్లో పైకరాడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో ఈ కేసు ఈ పైకరాపేట సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, అలాగే మన సెల్ ఫోన్ సిడిఆర్ హిస్టరీ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం 10 గంటల టైంలో తాండవా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం 5 ముద్దాయిల్ని పట్టుకున్నారు. ఈ 5 ముద్దాయిల్లో 3 ఈ ఆ రోజున కేసులోనే ఇతని దగ్గర కత్తి చూపించి ఈ ప్రాపర్టీని లాక్కున్న వాళ్ళు, అలాగే ఆ రోజున ఎవరైతే కంప్లైంట్ దిల్సాద్ మొహమ్మద్ దిల్సాద్ ఉన్నాడో అతను 3 చూశాడు. ఇంకొక 2 పక్కనే ఉండి సిగ్నల్స్ ఇస్తున్న ఎవరైనా వస్తున్నారేమని చెప్పి వీళ్ళని అలర్ట్ చేసే కార్యక్రమంలో ఇంకొక 2 ఉన్నారు. ఈ మొత్తం 5 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేశాము. ఈ 5 కూడా ఈరోజు 10 గంటలకి తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అరెస్ట్ చేశాము. బంగారి రాజకుమార్ అని ఒక అతను, ఏ1, ఇతని మీద 6 కేసెస్ ఉన్నాయి. ఇందులో గంజా కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఇంకొక ముద్దాయి మీద 12 బైక్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. అలాగే ఏ3 వచ్చేసి అతని మీద మొట్టమొదటి కేసు రిజిస్టర్ అయ్యింది. అలాగే ఏ4 మీద కూడా 2 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇందులో ఏ4 వచ్చేసి మైనర్ బాయ్, అందువలన ఇతని మీద జోనల్ హోమ్కి పంపించడం జరుగుతుంది. ఇంకొక అతను ఏ5 కూడా ఉన్నాడు. అతను ఈ 4 కూడా గాంజాయి సప్లై చేస్తుంటాడు. ఈ దీని మీద మనం దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసుని రాబరీ కేసు నుంచి డకెట్ కేసు కింద మన సెక్షన్ ఆల్టర్ చేస్తున్నాము. తర్వాత ఈ కేసులో యాసర్ ల్యాప్టాప్ ఒకటి, అలాగే 1 ఏటీఎం కార్డు, 1 వాచ్, నోకియా కంపెనీ డాటా పెన్ డ్రైవ్, 3 బైకులు కూడా వీళ్ళ దగ్గర పొజిషన్లో నుంచి మనం రికవరీ చేయడం జరిగింది. ఈ 3 బైకులు కూడా గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ దగ్గర కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. 1 ఎన్ఫీల్డ్ బైకు, 1 కేటీఎం బైక్ ఒకటి, అలాగే పల్సర్ 200 బైక్ ఒకటి. మొత్తం 3 బైకులు కూడా వీళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈరోజు మేము వీళ్ళనే రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని నమస్తే. ముద్దాయి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళే. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా పైకరాపేటకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, అలాగే కోటనందూరుకు సంబంధించిన వాళ్ళు 1 ఉన్నారు. తునీపట్నానికి